ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాళ్ళేదో రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడేరని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి కంప్లీట్ అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక పంపించిన ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. ఇంకొక విషయం, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు అయితే వాడారు, ఎక్కడ వాడారని ఇంకొక విషయం, గీ అయితే వాడారు. ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందండి? ఆ గీ వాడారా అంటే అది ఇంకో విషయం అంట. అసలు నాకు అర్థం కావట్లేదు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. ఏఆర్ డైరీ దగ్గర నుంచి 8 ట్యాంకర్లు ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టెస్టులు పాస్ అయినాయి, 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు పాస్ అయినాయి, జూన్లో వచ్చినాయి. దాంట్లో ఏ రకమైన డోకా లేదు. జూలైలో వచ్చినాయి, టెస్టులు ఫెయిల్ అయినాయి, వెనక్కి పంపించేశారు. అసలు అడల్టరేటెడ్ ఘీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడారా అంటే ఇంకొక విషయం. తర్వాత వచ్చిన దాంట్లో ఏంటంటే అది ఉండొచ్చేమో. అసలు ఏంటి కన్ఫ్యూజన్? నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి, 2014 నుంచి 2019 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 14 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు? టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి, ఆ నాణ్యత లోపం ఉంది కాబట్టి వెనక్కి పంపించారు. మా ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు ఘీ ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు అంటే నాణ్యత లోపం ఉంది కాబట్టి, టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి వెనక్కి పంపించారు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. దీన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్లు తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా సూటిగా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఏ గౌరవం ఉందని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు ఒకసారి చూడండి, కిందన బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నాడు. మనం శంకుస్థాపన చేసినప్పుడు సాక్షాత్తు వినాయకుడికి మనము వినాయక ప్రతిమలు చేసి ఆరాధించి శివుడికి ఆరాధించి మనం కొబ్బరికాయలు కొడతాం, టెంకాయలు కొడతాం, శంకుస్థాపన చేస్తాం. ఈయన బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. మరి ఈయనకున్న గౌరవం ఇదేనండి హిందుత్వం పట్ల? ఎవరైతే హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా ఒకసారి ఇది ఇవన్నీ గురించి గమనించండి. ఇదేమి ఎడిటింగ్ ఫోటోలు ఏం కాదు కదండి, ఈయన ఒరిజినల్ ఫోటోలు. మరి పూజలు ఎక్కడైనా బూట్లు పెట్టుకుని పూజ చేస్తే మరి ఈయన ఏమనాలండి? ఈయన డిక్లరేషన్ గురించా మాట్లాడేది? హిందుత్వ డిక్లరేషన్, టీటీడీలో డిక్లరేషన్ గురించి ఈయన మాట్లాడేది?